ఈరోజు ప్రీమియర్ సోలార్ మరి తమ విస్తృతిలో భాగంగా ఒక 200 మెగావాట్ల ఆటోమేటిక్ సోలార్ మాడ్యూల్ మ్యానుఫ్యాక్చరింగ్ లైన్ ఏదైతే వారు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందో దాని ప్రారంభోత్సవానికి గౌరవనీయులు సహచర మంత్రివర్యులు పెద్దలు రాష్ట్ర రవాణా శాఖ మంత్రివర్యులు డాక్టర్ మహేందర్ రెడ్డి గారిని నన్ను ఇద్దరిని కూడా ఆహ్వానించడం జరిగింది. ఈరోజు మీ అందరికీ కూడా తెలుసు దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా సోలార్ రంగంలో ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున ఒకవైపు మనకి విద్యుత్తుని చాలా పర్యావరణ హితంగా ఉండే విద్యుత్ అంటే పొల్యూషన్ లేకుండా ఏ రకంగా కూడా పర్యావరణానికి నష్టం కలగకుండా కేవలం సౌరశక్తి ద్వారా విద్యుత్తుని ఉత్పత్తి చేసే అవకాశం ఒకవైపు ఇంకోవైపు దీన్ని వినియోగించుకొని పెద్ద ఎత్తున మన ప్రాంతంలో మన రాష్ట్రంలో మన దేశంలో ఉపాధి అవకాశాలు కూడా సృష్టించే ఒక మంచి రంగం ఈ సోలార్ రంగం. ఆ సోలార్లో ఒకవైపేమో విద్యుత్ ఉత్పత్తి ఇంకోవైపు ఈ సోలార్ ప్లాంట్లోకి సోలార్ పవర్ ప్లాంట్లోకి మనం ఏదైతే పరికరాలు వినియోగిస్తామో మాడ్యూల్స్ సెల్స్ కానీ ఇంకా ఇతరత్రా కానీ వాటన్నింటికి సంబంధించిన తయారీ కూడా భారతదేశంలో చేయాలనే సంకల్పంతో అటు కేంద్ర ప్రభుత్వం కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చాలా ఉత్సాహంగా ముందుకు పోతూ ఉన్నాయి. అందులో ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకున్నట్టయితే మనకు నిజానికి జాతీయ సోలార్ పాలసీ ప్రకారం జాతీయ సోలార్ మిషన్ ప్రకారం 10% పైగా మన విద్యుత్ ఉత్పత్తి సోలార్ నుంచి చేయాలి రెన్యూవబుల్ ఎనర్జీ నుంచి చేయాలి అనేది మరి ప్రత్యామ్నాయ ఇంధన వనరులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి చేయాలి అనేది జాతీయ పాలసీ కింద కేంద్ర ప్రభుత్వం మన ముందు పెట్టిన ఒక నిబంధన. కానీ 10% మించి దాదాపుగా ఇప్పటికే తెలంగాణలో నిజానికి 20% దగ్గరగా 2000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ఇప్పటికే జరుగుతూ ఉంది. అదే రకంగా భవిష్యత్తులో రాబోయే 2 ఏళ్లలో మొన్ననే గౌరవ మన ముఖ్యమంత్రి గారు అదే రకంగా గౌరవ విద్యుత్ శాఖ మంత్రి గారు ఇద్దరు కూడా ప్రకటించడం జరిగింది. రాబోయే 2 ఏళ్లలోనే సోలార్ విద్యుత్తులో ముఖ్యంగా 5000 మెగావాట్లకు తెలంగాణ చేరుకుంటుంది అని చెప్పి కూడా మీ అందరికీ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నాను. భారతదేశం లాంటి దేశంలో మన దేశంలో మీ అందరికి కూడా తెలుసు దేనికి ఇబ్బంది ఉన్నా ఎండలకు మాత్రం ఇబ్బంది లేదు. బ్రహ్మాండంగా ఎప్పటికీ మీరు ఎండాకాలంలో చూస్తే ఈ మధ్యన అయితే మరి 48-50 డిగ్రీల దాకా అప్పుడప్పుడు కొన్ని కొన్ని ప్రాంతాల్లో తెలంగాణలో మరి టెంపరేచర్ పోతున్న పరిస్థితి. దేశవ్యాప్తంగా కూడా వేరే సన్షైన్ కంట్రీ అంటే మన దేశంలో ఎండలకి కొదవలేదు సన్షైన్కి కొదవలేదు. మరి మనలాంటి దేశంలో ఒకవైపు సన్షైన్కి ఇబ్బంది లేని దేశంలో మరి ఆ సన్షైన్ ద్వారా ఆ సూర్యకిరణాల ద్వారా విద్యుత్తును కనుక సృష్టించే అవకాశం ఉంటే తప్పకుండా సృష్టించాలి అనే ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుని దేశవ్యాప్తంగా 100,000 మెగావాట్ల ఉత్పత్తికి గౌరవ మన 200,000 మెగావాట్ల ఉత్పత్తికి గౌరవ ప్రధానమంత్రి గారి నేతృత్వంలో ఒక పెద్ద కార్యక్రమం నడుస్తూ ఉంది. అందులో తెలంగాణ కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు రాబోయే 2 ఏళ్లలోనే 5000 మెగావాట్లకు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నేతృత్వంలో కూడా చేరుకోబోతూ ఉంది. ఈ రంగంలో ఉన్న అవకాశాలు ఇప్పుడే సోదరుడు చిరంజీవి గారు చెప్పారు. ఈరోజు ఇక్కడ ఏదైతే మనం ఇప్పుడే ప్రారంభించుకున్నామో ప్లాంట్ దీనిలో ఒక 100 కోట్ల పెట్టుబడి పెట్టాం. దాదాపు ఒక 350 నుంచి 500 మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించాం. మీరు కనుక మాకు మద్దతిస్తే రాష్ట్ర ప్రభుత్వం కనుక తోడ్పడితే మరొక 1,000 కోట్ల పెట్టుబడి పెడతామన్నారు. తప్పకుండా చిరంజీవి గారికి నేను మాటిస్తూ ఉన్నాను తప్పకుండా ఆ కార్యక్రమాన్ని కూడా తెలంగాణలోనే మీరు పెట్టే విధంగా. వీఆర్ ప్రౌడ్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ ప్రీమియర్ ఇస్ నౌ వన్ అమంగ్ ది టాప్ 5 ఇన్ ద కంట్రీ. చిరంజీవి యూ షుడ్ అండ్ సురేందర్ సింగ్ జీ హూ స్టార్టెడ్ దిస్ enterprise in 1995 when solar was not such a hot subject. Sir, you should take a lot of pride in the fact that you had the foresight, you had the vision to see through that this would be an energy, this would be a sector that would be much in demand say in the next couple of decades when you started off. I'm delighted that what started off as a small unit has now grown big. Inka bhavishyattulo marinta edagalani cheppi kuda manasara korukuntunnanu mana రాష్ట్రంలో ముఖ్యంగా ఎందుకంటే ఇది సోలార్ మాడ్యూల్స్ అంటే మనం ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో కూడా మరి పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నాం. అందులో భారతదేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వంతో గుర్తించబడ్డ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో 3,000 ఎకరాల స్థలం ఉంటే అందులో 1,000 ఎకరాల స్థలం మన దగ్గరనే ఉంది. మన రాష్ట్రంలోనే 2 EMCలు ఉన్నాయి, 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ ఉన్నాయి. కాబట్టి చిరంజీవి గారు ప్రీమియర్ మరి ఒకవేళ ఆ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్లలో రావాలనుకుంటే వి వెల్కమ్ దెమ్. కాదు మేము ఇంకేదైనా మారుమూల ప్రాంతంలో మెదక్ జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో సిద్దిపేట జిల్లాలో ఎక్కడైనా ఈ పరిశ్రమను ఏర్పాటు చేస్తామంటే అక్కడ కూడా వారికి తప్పకుండా
स्वागत चुप्तमनजेस्तू अमल्ले गंदा मुख्यमंत्री मुख्यमंत्रे पश्रम पर्यावरण हित पर्यावरणा की मरी मेलजे विधा कालुष्य लेकिन चाला इंपारटंट दा तो स्थाक उपाधि अवकाश उद्योग अवकाश स्थान कल नैन याजमाता इकड़ पिल चार कष्ट तत्व कष्ट तत्व ट्रेन इच्छे ब्रह्मांडर यह पनी चपना यह रकम स्किल कावना आ नैपुण्या सतरुकोनी अद्भुत प्रपंच पड़े विधा तैयार शक्ति युवत को उबटी आ रक स्थाक 100% उद्योग